రామగుండంలో సింగరేణి ద్వారా 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ కృషి నిత్య కృషి బలుడని కాంగ్రెస్ నాయకులు సలీం బేగ్ అన్నారు. సోమవారం ఇండస్ట్రీ విషయమై ప్రకటన వెలువడిన అనంతరం రామగుండంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సలీం బేగ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు రావడం హర్షణీయమన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అంతా అయిపోయింది, ఇక రామగుండం పరిస్థితి ఇంతే అనుకున్న సమయంలో సింగరేణి ద్వారా రామగుండంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు రావడం హర్షణీయమన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారని, అందులో భాగంగానే మాట ఇచ్చి మక్కన్ సింగ్ ఏర్పాటుకు కృషి చేశారని, ఇందుకోసం కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు, హర్కర వేణుగోపాలరావులకు కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి విధంగా ఈరోజు రామగుండంకి పూర్వవ్యయం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇది అందరూ తెలిసిన విషయమే. అదే మాది భాగంగా ఈరోజు రామగుండం జెన్కో ప్లాంట్ మూతపడుతుందని చెప్పి అందరూ ఇబ్బంది పడుతూ ఉండి రామగుండం మళ్ళా శిథిలావస్థకు చేరుతుందని చెప్పి అందరూ ఊహించుకున్నారు. కానీ ఈరోజు మన రామగుండం ముద్దుబిడ్డ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్పే విధంగా ఈరోజు 800 మెగావాట్ల ప్లాంట్ సింగరేణి ద్వారా ఈ యొక్క రామగుండం నిర్మించబడుతుంది. అందుకే హర్ష దగ్గర విషయం ఇది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అయోధ్య సింగ్, ఇసంపల్లి అంజుల్, సిరిశెట్టి సతీష్, మహమ్మద్ ఇబ్రహీం, చందర్, ఇక పప్పి, యాసిన్, శంకర్, గౌస్ బాబా, ఇఫ్తికార్, ఇబ్రహీం, జబ్బర్, లడ్డు, ఎండి బాబు, ముషాక్, ముషాహిద్, లక్ష్మణ్, వెంకటమ్మ, వనిత తదితరులు పాల్గొన్నారు.